ఏం చేస్తున్నావు? నీటిని ముట్టుకోవద్దని ఇప్పుడే నీకు చెప్పాను కదా. పౌడర్ ఎక్కడుంది ఇవ్వు. దివ్యా, నువ్వు ఎక్కడున్నావు? దివ్యా, నువ్వేమంటున్నావు? అమ్మా, నువ్వేం చెప్తున్నావో మాకేం అర్థం కావట్లేదు. డాడ్ అసలు అమ్మ ఏం చెప్పింది? అర్థమైతే నాతో చెప్పండి. నాకు ఒకే ఒక విషయం అర్థమవుతోంది. దివ్యా, ప్రియా రాకాశి అని ఏదో చెప్పబోతోంది. కానీ అమ్మ గొంతు వింటుంటే నాకెందుకో ప్రియా ఏదో ఆపదలో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అనిపిస్తోంది ప్రియకు రాకాశి వల్ల ప్రమాదం ఉందని. దివ్య మనకు చెప్పాలనుకుందేమో. కానీ డాడ్ మనం ప్రియా అక్కని కాపాడడం ఎలా? తను ఎక్కడందో కూడా మనకు తెలియదు కదా. ప్రియ దగ్గరికి రాకాశిని పంపించారే ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మాత్రమే ప్రియ ఎక్కడుందో తెలుసు. మోహిని. కావ్య, త్రిశూలం తీసుకురా. మోహిని, 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 మోహిని. మోహిని, 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 బయటికి రా. నిశాంత్, నిశాంత్ గారు నమస్తే. మీరు ఇక్కడ రండి లోపలికి. ఆ మోహినిని ముందు బయటికి పిలవండి. మీరు ముందు లోపలికి వచ్చి కూర్చోండి. నేను ఇక్కడికి కూర్చోడానికి రాలేదు. మోహిని, మోహిని, ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మోహిని. సార్, మీరా? ఆ రోజు ఏదైతే జరిగిందో దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నిజంగా నాకేం జరుగుతుందో నాకంతా తెలుసు అంష్. ఆ రోజు నీ బ్రెయిన్ ఎవరో కంట్రోల్ చేశారు. కానీ ఈరోజు నేను ఆ విషయాల గురించి మాట్లాడడానికి రాలేదు. ప్లీజ్, ఆ మోహిని బయటికి రమ్మనండి ప్లీజ్. అసలు ఏం జరిగింది సార్? నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. ముందు ముందు మీరు మోహిని బయటికి పిలవండి ప్లీజ్. మోహిని ఏం చేసింది నిశాంత్ గారు? తన వల్ల ఏం పొరపాటు జరిగిందో చెప్పండి. మోహిని కారణంగా నా కూతురు ప్రమాదంలో పడింది. ఏంటి, మీ కూతురు ప్రాణాలకు ప్రమాదమా? అవును, ప్రియ ప్రాణాలకు ప్రమాదం. ప్రియానా? ప్రియా మీ కూతురా? అవును, ప్రియా నా కూతురే. ఇప్పుడు తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నిశాంత్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? శేఖర్ గారు ప్లీజ్ చూడండి, మీరే వెళ్ళి మోహిని పిలుస్తారా లేదంటే నన్నే వెళ్ళి వెతుక్కోమంటారా? ఆ పిశాచికి మీరు భయపడతారేమో, నేను మాత్రం భయపడ్డం. మోహిని, మోహిని. మిస్టర్ నిశాంత్, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. ప్రియా మాకు. అసలు మీ అందరికి ఏమైంది ఈరోజు? ఆ పిశాచిని బయటికి పిలవమని చెప్తుంటే ఎందుకు మీరందరూ వెనకేసుకొస్తున్నారు? మర్చిపోయారా? ఆ మోహిని ఎవరో మర్చిపోయారా? మీరు ఆ పిశాచి నుంచి ప్రాణాలతో తప్పించుకోవడానికే నా భార్య దగ్గరకు వచ్చారు. తను మీ భార్య? అవును, నా భార్యే. తను మీ అందరినీ కాపాడడం కోసమే తన్ని తన కుటుంబాన్ని ప్రమాదంలో పడేసింది.
దివ్యా, దివ్యా మీకు భార్య? అవును, నాకు భార్య, ప్రియకి తల్లి. ఎవరైతే మీ అందరి ప్రాణాలు కాపాడారు, ఈరోజు తన కూతురి ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. మన పెద్దవాళ్ళు చెప్పింది అక్షరాలా నిజమే. అత్యాశ అనేది చాలా చెడ్డది. హాయిగా ఉన్న నాకు చిన్న పిశాచి జడు దొరికింది. ఒకవేళ నీకు శక్తి దొరికిందనుకో, అప్పుడు తర్వాత రాయి నుంచి కత్తిలా మారిపోయాను. హలో బ్రదర్, నేనేం ముష్టివాణ్ణి కాదు, అండ్ ఐఎమ్ నాట్ ఓల్డ్. అసలు నీకు తెలుసా, నేను నా దగ్గర పిశాచి జడ ఉండేది, అలాగే శక్తులు కూడా. నేనెవరో తెలుసా? పిశాచికి మేల్ వర్షన్ని. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి కానీ పట్టిందా నీకు? పిచ్చడు నువ్వేరా, చూస్తూ ఉండని నా యవ్వనాన్ని మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకుంటాను. యవ్వనం ఎప్పటికీ తిరిగి రాదు మిత్రమా. చూడు తాత, ఒంట్లో సత్తువ లేదు, నోట్లో పళ్ళు లేవు, నన్ను మిత్రమా అంటున్నావా? చూడు, నీ మనవాళ్ళు కూడా నాకన్నా పెద్దవాళ్ళు అయి ఉంటారు. నా వయసు కేవలం 21. ఆ సీనియర్ పిశాచి నన్ను సీనియర్ సిటిజన్లా మార్చేసింది. లేదంటే నేను రేసు గుర్రంలా పరిగెత్తే యవ్వనంలో ఉండుండేవాణ్ణి. నువ్వు పనిచేయ ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపో. నీకు చేదస్తం ఎక్కువైనట్టుంది. ఇంక నా వల్ల కాదు, నేను ఇలాగే చేతులు ముడుచుకొని కూర్చోలేను. ఇప్పుడు నేను నా యవ్వనాన్ని వెనక్కి తెచ్చుకుంటాను, అలాగే ఆ శక్తుల్ని తెచ్చుకుంటాను.